హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాల్. ఈ వేసవి కాలంలో శరీరంలో వేడి చేయడం వలన కడుపులో నొప్పి, నోట్లో పొక్కులు, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వీడియోలో మజ్జిగ కంటే స్పీడ్గా మన శరీరంలో వేడిని ఎలా తగ్గించుకోవాలో చూపించబోతున్నాను. నిద్రలేని సమస్యతో బాధపడే వారికి ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను 100 గ్రాముల సోంపుని తీసుకున్నానండి. ఈ సోంపుని తీసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఈ సోంపుని కడాయిలో వేసుకోవాలి. ఈ సోంపుని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఈ సోంపు చల్లారేలోగా మనం పటిక బెల్లాన్ని, అదే అండి కండ చక్కెర అంటారు కదండి కొంతమంది, ఈ కండ చక్కెరని 200 గ్రాముల వరకు తీసుకోవాలి. ఈ పటిక బెల్లాన్ని మనం డైరెక్ట్గా మిక్సీలో వేసుకుంటే మిక్సీ పాడైపోతుందండి. అందుకే మనం రోట్లో వేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా దంచుకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక దీన్ని మెత్తని పౌడర్లాగా చేసుకోవచ్చు, లేదంటే పలుకులుగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెత్తని పౌడర్లాగా చేసుకుని తీసుకున్నాను. ఇలా మెత్తని పౌడర్లాగా చేసుకుని తీసుకోవడం వలన వాటర్లో త్వరగా కరిగిపోతుంది. ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ డ్రింక్ తాగడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సోంపుని తీసుకుని వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పులను యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్లో బాదం పప్పు వేసుకోవడం వల్ల తాగేటప్పుడు డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా వేయించుకున్న బాదం పప్పుని చల్లారనివ్వాలి. సోంపుని బాదాన్ని కలిపి వేయించకూడదు. బాదం పప్పు త్వరగా వేగదు కాబట్టి సోంపు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేను సపరేట్గా వేయించుకున్నాను. ఇప్పుడు మనం మెత్తగా ఫైన్ పౌడర్లాగా చేసుకున్న సోంపు పౌడర్లో కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ లేని వారు 4 ఇలాచీలని యాడ్ చేసుకుని సోంపుతో పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి పూర్తిగా చల్లారిన బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పటికిబెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని 8-8 కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. మీరు ఈ పౌడర్ని జల్లించి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ జల్లించట్లేదండి, డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం. 1 గ్లాసు వాటర్లో 1 స్పూన్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం వాటర్లో కరిగాక హ్యాపీగా డ్రింక్ తాగేయచ్చండి. ఎప్పుడైనా ఓవర్ హీట్ చేసినా, లేదంటే బయటికి వెళ్ళి ఎండలోంచి తిరిగి రాగానే కూడా ఈ డ్రింక్ని తీసుకోవచ్చు. ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. నిద్రలేని సమస్యతో బాధపడేవారు ఈ పౌడర్ని 1 గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకొని బాగా కలుపుకొని పడుకునే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడేవారు కూడా ఈ డ్రింక్ని హ్యాపీగా తీసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్.